విష్ణుప్రియ ఒక్కోసారి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటుంది. కారణం తన బుర్రకు నత్తి అని చెప్తుంది. టాస్కులు ఎందుకు ఆడవంటే ఆడాలనిపించినప్పుడే ఆడతానంటుంది. తన వల్ల కాదనుకుంటే ఆడే ప్రసక్తే లేదని తేల్చి చెప్తుంది. కేవలం పృథ్వీ వెనుక పడడం తప్ప నీ ఆట ఏముంది అని వైల్డ్ కార్డ్ మెంబర్స్ ముఖం మీదే నిలదీసినా తనలో రవ్వంత కూడా మార్పు రాలేదు. నేను ఇలాగే ఉంటాను, నాలాగే ఉంటాను, ఎవరి కోసము నా స్వభావాన్ని పద్ధతిని మార్చుకోనని చేతల్లో నిరూపించింది. పృథ్వీ బాహుబలిలా టాస్కులు ఆడుతుంటే ఈమె చీర్ గర్ల్లా కమాన్ పృథ్వీ అంటూ ఎంకరేజ్ చేస్తుంది. అతను గెలిస్తే ఉప్పొంగిపోతుంది. నామినేషన్స్లో ఉంటే సేవ్ అవ్వాలని దేవుళ్లకు మొక్కుతుంది. అతను తాగిన టీ కప్పులను కడగడం దగ్గర నుంచి కాలికి మసాజ్ చేయడం వరకు అన్నీ చేస్తుంది. బిగ్ బాస్ గేమ్ కంటే కూడా పృథ్వీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న ఈమె ఈ వారం మెగా చీఫ్ అయిపోయింది. నిజానికి ఇది విష్ణు కూడా ఊహించి ఉండకపోవచ్చు. చీఫ్ కంటెండర్లు కావడానికి భీకరమైన ఫిజికల్ టాస్క్లు ఇచ్చాడు బిగ్ బాస్. అలా పృథ్వీ, నిఖిల్, రోహిణి, ప్రేరణ కంటెండర్లు అయ్యారు. ఈ నలుగురికి ఏదైనా టఫ్ టాస్క్ ఇస్తాడనుకుంటే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. వీళ్లలో మెగా చీఫ్ అయ్యేందుకు అనర్థులని భావించిన వారి మెడలో దండ వేసి రేసు నుంచి తీసేయాలన్నాడు. ఇంకేముంది, హౌస్ మేట్స్ నచ్చని వారిని తీసుకుంటూ పోయారు. అలా పృథ్వీ, ప్రేరణ బలైపోయారు. ఆశ్చర్యంగా చివర్లో నిఖిల్, విష్ణుప్రియ మిగిలారు. ఇంతవరకు చీఫ్ అవ్వలేదని విష్ణుప్రియకు పట్టం కట్టారు. దీంతో విష్ణు వచ్చే వారం నామినేషన్ నుంచి తప్పించుకుంది.